హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష తెలంగాణ యూట్యూబ్ బ్లాగ్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి. ఇక్కడ నేను ఎగ్స్ అనేవి బాయిల్ చేసేసానండి. సో కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసానండి. ఇక్కడ నేను వచ్చేసి లవంగాలు, దాల్చిన చెక్క తీసుకున్నాను, అలాగే పోప్ అనేది యాడ్ చేసేసానండి. ఫస్ట్ అవి కొంచెం వేగాక ఇక్కడ నేను వచ్చేసి ఒక 4 ఆనియన్స్, అలాగే ఒక 6 మిర్చి కరివేపాకు తీసుకున్నానండి. సో వాటిని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసేస్తున్నాను. సో అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసేసుకొని కలుపుకేసుకుందామండి. ఇక్కడ నేను ఆనియన్స్ కూడా వేసేసాను ఫ్రెండ్స్. సో ఆనియన్స్ వేసేసిన తర్వాత పసుపు కొంచెం ఒక 1/2 స్పూన్ అనేది యాడ్ చేశాను. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేశానండి. కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వచ్చేసి తెలుసుగా రుచికి సరిపడండి. ఇక్కడ నేను మసాలా చెప్పాను కదండి, అవి వచ్చేసి కొబ్బరి ఉన్ను, గసగసాలండి, వాటిని పేస్ట్ చేసేసాను. సో ఇప్పుడు మనం కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసేస్తున్నానండి. సో ఒకసారి కలిపేసుకుందాము. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తారా ఫ్రెండ్స్, వెంటనే సబ్స్క్రైబ్ చేసేసండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సో ఇక్కడ నేను ఒక 4 టమాటోస్ అనేవి తీసుకున్నానండి, వాటిని కూడా యాడ్ చేసేసుకుందాము. తర్వాత ఎగ్స్ అన్నీ బాయిల్ అయిపోయాయి. ఇలా మనం మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఎగ్స్ అన్నిటిని. తర్వాత ఈ ఎగ్స్ని మనం ఇలా చాకుతో కానీ ఏదన్నా దాంతో కట్ చేసుకోవాలండి. వీటిని ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం అందులో పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని ఈ ఎగ్స్ అన్నిటిని వీటిలో వేసేసుకోవాలండి. సో వీటన్నిటిని మనం కొంచెం వేయించుకోవాలి ఎగ్స్ అన్నిటిని. సో ఏం చేసుకోవాలండి లైట్గా, ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, సో దాన్ని మనం ఇప్పుడు కర్రీలోకి యాడ్ చేసేసుకుందాము. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. సో ఇక్కడ కర్రీ మొత్తం కూడా ఉడికిపోయిందండి. ఈ కర్రీ అనేది మనకి పైన ఆయిల్ అనేది తేలాలండి, అప్పుడు మనకి కర్రీ అయిపోయినట్టు అనేది తెలుస్తుంది. సో నేను గరం మసాలా కూడా వేసేసాను, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. సో చూశారు కదా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఎగ్స్ అన్నిటిని కూడా యాడ్ చేసేసుకుందామండి. సో ఇందులో ఇందాక వేయించాము కదా, అందులో ఉన్న ఆయిల్ కూడా మనం కొంచెం మిగిలితే వేసేసుకోవచ్చు మొత్తం అంతా కూడా. ఫైనల్గా ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో చాలా యమ్మీ యమ్మీగా ఉంది, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. సో ఈ బ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చెప్పాను కదా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.